ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అనే పాటను కలిసి పాడుతూ చక్కగా చప్పట్లతో ప్రభుని స్తుతించి ఆరాధించి సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావమును ఆయనకి ఆరోపిద్దాం. ఆమేన్, ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 అందరం చెబుదాము ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ యేసయ్యా అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో చెప్పలు కొడదాము మూసుకుని చేపళ్ళు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రభుని ఆరాధిద్దాము. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు మమ్ము ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో చప్పలు కొడదాము. ప్రభుని స్తుతించాలి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో కండ్లు మూసి ఆరాధించాలి. చెప్పాలి
వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, అయ్యా మమ్ము చూచావే. అందరూ చెబుదాం, నన్ను చూచావే వందనమయ్యా, అయ్యా మమ్ము చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో శ్రద్ధతో ప్రభుని ఆరాధిద్దామా. చప్పట్లు చప్పట్లు, ఏమి ఆలోచించొద్దు. నీ భారమంతా కూడా ప్రభు మీద మోపి, నీ భారమంతా కూడా ప్రభు మీద మోపి, మనస్ఫూర్తిగా శక్తి అంతా బలమంతా పెట్టి సజీవ యాగముగా ఉదయకాల సమయంలో ప్రభుని గానపడుచు. ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ చేత అభిషేకము చేత నింపబడిలాగును ఆరాధించాలి. స్వస్థపరచావే వందనమయ్యా, అయ్యా స్వస్థపరచావు, అయ్యా చెబుదాము తండ్రి స్వస్థపరచావు వందనమయ్యా, అయ్యా స్వస్థపరచావు వందనమయ్యా, అయ్యా నన్ను చూచావు చెబుదా వందనాలు, నన్ను చూచావు అయ్యా నాతో ఉన్నావు, అయ్యా నాతో ఉన్నావు, అయ్యా స్వస్థపరచావు వందనమయ్యా, అయ్యా స్వస్థపరచావు. పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతోను నిన్ను స్తుతిస్తానయ్యా, నా పూర్ణ బలముతో ఆరాధింతు ఆరాధన 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 చెప్పాలి, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆరా
ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన మహిమ ఆరాధన చెప్పాలి. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన చెప్పాలి. ఆరాధించాలి ప్రభుని, గణపరచాలి ప్రభుని, మహిమపరచాలి ప్రభుని. ఇప్పుడే 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 స్తుతించి ఆరాధించి గణపరిచి పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ పూర్లు ఖండిస్తున్నామంలో పరిశుద్ధాత్మ చేత నింపబడుతురు గాక, పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు గాక. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తోత్ర ఆరాధన, మహిమ ఆరాధన మీకే మీకే ఆరోపిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా ప్రభువా ఉండుటకు నాయన తండ్రి నాయన ఏర్పరచబడినటువంటి జనాంగంగా, యాజకులైనటువంటి నాయన ప్రభు సమూహముగా నాయన ప్రభు మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రములు, లోకం నుంచి మమ్మలను ప్రత్యేకపరుచుకున్నారు. స్తోత్రములు, స్తోత్రములు. ఈ లోక యాత్రమే ముగించుకున్న తర్వాత ప్రభువా ఇదిగో నాయన తండ్రి నాయన చేరవలసినటువంటి ఆ రాజ్యంలోనికి మమ్మలను మేము సిద్ధపరుచుకోవడానికి దేవా మరొక ఆదివారం పూట నీ పరిశుద్ధాలయంలో సహవాసంగా మమ్మలందరినీ కూడా ఒక చోట సమకూర్చారు. వందనాలు, 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 వందనాలు. అందరము కలిసి ఏకీభవించుకొని దేవా దేవా స్తుతి స్తోత్ర నైవేద్యాన్ని మీకే సమర్పించాము. వందనాలు, వందనాలు. మీరు స్వీకరించి నాయన మా మధ్యలోనికి మీరు వచ్చి సింహాసనాసీనులై నాయన ప్రభు మాలో అనేకులను ఆత్మచేత నింపినందుకు స్తోత్రములు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బలపరచండి, 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 బలపరచండి. సమస్త విధములైనటువంటి బలహీనతలు, సాతాను సంబంధమైన శక్తులను కూడా కొట్టివేయండి పరిశుద్ధాత్మ. స్తోత్రములు. మరింతగా దీవించబడటానికి నాయన వాక్యం విని మరింతగా ఆరాధించబడ్డాయన ప్రభు, మరింతగా ఆశీర్వదించబడటానికి ప్రభు, అర్పణలను చెల్లించి మరింతగా దీవించబడటానికి ప్రభు, వాళ్ళందరినీ సమకూర్చండి, సమకూర్చండి, సమకూర్చండి దేవా, సిద్ధపరచండి దేవా. స్తోత్రములు, స్తోత్రములు. కృప తక్కువ చేయొద్దని నాయన సమస్తమును కూడా మీ ఆత్మ నడిపింపులో ఉంచి సమస్త మహిమ పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్.